సాయుధ బలగాల్లో మహిళల పాత్రపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. లింగ వివక్షను రూపుమాపేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళా అధికారులకు కూడా కమాండింగ్ పొజిషన్స్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. కేంద్రం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశ సాయుధ బలగాల్లో లింగ వివక్షతకు చరమగీతం పాడింది సుప్రీంకోర్టు. ఆర్మీలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా కమాండింగ్ పొజిషన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ను 3 నెలల్లోగా మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్పై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిల బెంచ్ విచారణ జరిపింది. కేంద్రం వేసిన పిటిషన్ను కొట్టేసింది. ఉమెన్ ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే లేకున్నా దాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చూపిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదని 2011 సెప్టెంబర్ 2న సుప్రీం క్లారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులు ఎన్నేళ్లుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా వారికి శాశ్వత కమిషన్ వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని మండిపడింది. శారీరక, సామాజిక కట్టుబాట్ల కారణంగా మహిళా ఆఫీసర్లకు కమాండింగ్ పోస్టులు ఇచ్చేందుకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో కేంద్రం తన మైండ్ సెట్ మార్చుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించేందుకు కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటూ ఏదీ లేదని కామెంట్ చేసింది. మహిళలు పురుషుల మధ్య సైన్యం వివక్ష చూపకూడదని కామెంట్ చేసింది. సర్వీస్ నిబంధనలను పూర్తి చేసిన మహిళా అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సైన్యంలో మహిళలను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుందని, వారికి సరిపడే వారు నిర్వర్తించగలిగే అన్ని రకాల బాధ్యతలను వారికి అప్పగిస్తామని ఆర్మీ తెలిపింది. దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది మహిళలకు, సైన్యానికి కూడా ప్రయోజనం కలిగించేలా ఉంటుందని స్పష్టం చేసింది. తీర్పు తర్వాత మహిళా ఆఫీసర్లు సుప్రీంకోర్టు ముందు సంబురాలు చేసుకున్నారు. ఈ తీర్పు మహిళల ఉన్నతికి సహాయపడుతుందన్నారు. ఉద్యోగానికి అర్హత సాధించిన వారు ఎవరికైనా కమాండింగ్ అవకాశం కల్పించాలన్నారు. ఏ బహుత్ హి ప్రోగ్రెసివ్ జడ్జ్మెంట్ హై ఔర్ ఇస్ ఫైసలే కే బాద్ సేనా మే ఔర్ సేనా కే బాహర్ జితనీ భీ బచ్చియాం హై జో ఆనా చాహతీ హై జాయిన్ కర్నే కే లియే సబ్ కే లియే కై రాస్తే ఖులేంగే ఉన్కో ఏక్ పర్ఫెక్ట్ కరియర్ మిలేగా ఇస్కే అందర్ జో ఆగే బడ్నా చాహే జో జాయిన్ కర్నా చాహే వో ఖులే దిల్ దిమాగ్ సే జాయిన్ కర్ సక్తా హై. ప్రధాని మోడీ రాజకీయ సంకల్పం వల్లే మహిళా ఆఫీసర్లు తమ హక్కుల కోసం పోరాడగలిగారన్నారు వారి తరపున వాదించిన లాయర్ మీనాక్షి లేఖి. కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించినా క్రెడిట్ మొత్తం మోడీకే ఇచ్చారు మీనాక్షి లేఖి. సుప్రీంకోర్టు మే జస్టిస్ చంద్రచూడ్ ఆర్ జస్టిస్ యాదవ్ కే బెంచ్ నే ఇస్కో ఇంప్లిమెంట్ భీ కర్వా దియా ఔర్ ఆర్మీ అథారిటీస్ ని జిస్ తరీకే సే మిస్లీడ్ కియా థా కోర్ట్ కో ఉస్కే బారే మే భీ కోర్ట్ నే అప్నీ ఆబ్జర్వేషన్ దియే ఔర్ సభీ వో అధికార్ జో పురుష్ అధికారియో కే పాస్ హై వహీ అధికార్ మహిళా అధికారియో కో భీ దే దియే హై. సుప్రీం తీర్పును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. మహిళలకు పర్మనెంట్ కమిషన్ ఐడియాను ప్రధాని మోడీ సమర్థించారని రాజ్నాథ్ చెప్పారు. పాలసీలో మార్పులు తెస్తామని 2018 ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో చెప్పారని ట్వీట్ చేశారు రాజ్నాథ్. మహిళలంటే బీజేపీకి గౌరవం లేదన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళా ఆఫీసర్లు కమాండింగ్ పోస్టులకు, పర్మనెంట్ సర్వీసెస్ కు అర్హులు కాదని సుప్రీంకోర్టులో వాదించిన కేంద్రం మహిళలను అగౌరవపరిచిందని ఆరోపించారు. సుప్రీం తీర్పు చరిత్రాత్మకమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.